నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అఖిల భారత విద్యా పరిషత్ ఏబీవీపీ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, భిక్ష కాదు ఇది మాకు హక్కు అంటూ సోమశిల రోడ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా విద్యార్థి నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు అశోక్ సృహతపి పడిపోవడంతో విద్యార్థులు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కళ్ళబుల్లి మాటలు చెప్పి గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు 4,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, అవి విడుదల చేయకుండా విద్యార్థులతో చెలకాటమాడుతున్నాడని అన్నారు. నవరత్నాల్లో తమ మేనిఫెస్టోలో 2వ రత్నం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారని, రాజకీయ కక్షలు విద్యార్థులపై పెడుతున్నారని, ఈ నిరంకుశ పాలనకు విద్యార్థులు చరణగీతం పాడుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు శాఖ ఎస్ఎఫ్ కన్వీనర్ ఈరోజు మా సోమశిల సెంటర్ దగ్గర 20 మంది విద్యార్థులకు పైగా ధర్నా చేశాం. ఎందుకంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇంకా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఇన్ని ధర్నాలు చేస్తున్నా, ఇన్ని ధర్నాలు చేస్తున్నా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. అసలు తనకి క్షేమ కుట్టినట్టు కూడా అసలు అనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తున్నాం, మీకు చిలుకు చిలుకు కలిసి తుఫాన్ ఎలా స్టార్ట్ అవుతుందో అలాగా మేము విద్యార్థులు అందరం కలిసి మీ సెక్రటేరియట్ మొత్తానికి మేము మద్దతించుతామని చెప్తున్నాం. అలాగే జగన్ రెడ్డి గారు అన్నారు, తన తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తాను. మీరు 1 అడుగు వేసి 2 అడుగులు వేసే తర్వాత సంగతి, మీ తండ్రి 1 అడుగు వేస్తే మీరు వెనక్కి 4 అడుగులు వేస్తున్నారని నేను చెప్తున్నాను. ఆత్మకూరు ఏబీవీపీ శాఖ ప్రెసిడెంట్ని, నేను ఈరోజు మా ఏబీవీపీ దాదాపు 20 మంది విద్యార్థులు పైగా స్కాలర్షిప్ల కోసం ఈరోజు నేను ధర్నా చేయడం జరిగింది. మా యొక్క ప్రధాన అజెండా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ గత పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఏదైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో అన్నింటినీ మేము విద్యార్థుల కోసం మాఫీ చేస్తానని ఆయన పేర్కొనడం జరిగింది. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అనే వాటిని ఆయన పేరు మార్చి జగన్ వసతి దీవెన కింద పెట్టి 4,500 కోట్లు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లని పక్కదారి మళ్లిస్తున్నారు. స్కాలర్షిప్లు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ తక్షణమే విడుదల చేసి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తగిన న్యాయం చేకూర్చాలని మా ఏబీ విభాగం ప్రధానంగా కోరుతుంది. అది మీరు తక్షణంగా చర్యలు తీసుకొని విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.